హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అక్టోబర్ 16 ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ లో జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రశ్నలు అనేది చూడడం జరుగుతుంది. ముందుగా స్టార్ట్ చేసినట్లయితే 2014లో నరేంద్ర మోడీ గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారని అడిగారు. సో నరేంద్ర మోడీ గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గం వారణాసి. ఓకే, వారణాసి. నెక్స్ట్ చూసినట్లయితే రామ్నాథ్ కోవింద్ గారు సో రాష్ట్రపతి కాకముందుకు ఏ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారని అడగడం జరిగింది. బీహార్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. సో ఈ ప్రశ్న ప్రీవియస్ లో అడగడం జరిగింది, రిలేటెడ్ ఉంటుందని చెప్పాను. నరేంద్ర మోడీ గారు వారణాసి నుంచి పోటీ చేయడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ గారు ప్రీవియస్ లో గవర్నర్ గా ఉన్నాడు. ఏ గవర్నర్, ఏ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారంటే బీహార్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సాహిత్యము మరియు విద్య ఈ రంగంలో పద్మభూషణ్ అవార్డు 2017లో ఎవరికి ఇచ్చారని అడిగారు. సో చో రామస్వామి గారికి అండ్ మహాచక్రి గారికి, వీళ్ళిద్దరికి కూడా సాహిత్యం విద్య ఈ పద్మభూషణ్ 2016 అవార్డులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మధుసూదన్ ఏ పార్టీకి చెందినవాడు అని అడగడం జరిగింది. ఈ మధుసూదన్ ఏఐఏడిఎంకే పార్టీకి చెందినవాడు. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆమె ప్లేస్ లోపల పోటీ చేసినటువంటి నాయకుడే ఈ మధుసూదన్. అక్కడ గెలవడం కూడా జరగడం జరిగింది. ఓకే, ఏఐఏడిఎంకే అంటే ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేట్ర కచకం. ఓకే, సో ఏఐఏడిఎంకే అంటే అది. నెక్స్ట్ 2017 జ్ఞాన్పీఠ్ విన్నర్ ఎవరని అడిగారు ఎగ్జామ్ లో. 2017 జ్ఞాన్పీఠ్ విన్నర్ వచ్చేసి కృష్ణ సోబతి గారు, కృష్ణ సోబతి గారు. అదేవిధంగా 2016 జ్ఞాన్పీఠ్ విన్నర్ ఎవరు అని ప్రీవియస్ లో అడిగారు, శంకా ఘోష్ గారు. 2016 అయితే శంకా ఘోష్, 2018 అయితే కృష్ణ సోబతి గారు. 2018 అవార్డు ఇంకా ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2017 విజేత ఎవరిని అడిగారు. సో 2017 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది 2017 డిసెంబర్ లాస్ట్ లో జనవరి ఫస్ట్ వీక్ లో ఈ యొక్క పోటీ అనేది జరగడం జరిగింది. జనవరి 3 ఆ టైంలో మనకు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో విశ్వనాథన్ ఆనంద్ గారు దీనికి విజేతగా నిలవడం జరిగింది. ఓకే, సో ఈ పేరు గుర్తుంచుకోండి, ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్. ప్రీవియస్ లో 2 times ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడగడం జరిగింది, ఇది 3rd time అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సంజు మూవీలో హీరో ఎవరు అని అడిగారు. సో సంజు మూవీ మీ అందరికి తెలుసు, సంజయ్ దత్ ఈ పేరు మీదుగా అంటే ఆయన జీవిత బయోగ్రఫీని మన ఇక్కడ ఈ మూవీలో రిప్రజెంట్ చేయడం జరిగింది. హీరో రణబీర్ కపూర్. ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరంటే రాజ్ కుమార్ హిరాని. సో రాజ్ కుమార్ హిరాని గారు ప్రీవియస్ లో 3 Idiots, పీకే ఇలాంటి మూవీస్ డైరెక్ట్ కూడా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దంగల్ మూవీ హీరో అని ప్రీవియస్ లో ఎవరు అడిగారు. సో దంగల్ మూవీ హీరో మీ అందరికి తెలుసు, ఆమీర్ ఖాన్ గారు. అదేవిధంగా ప్యాడ్ మ్యాన్ మూవీలో హీరో ఎవరు అని అడిగారు. సో ప్రీవియస్ లో ఎవరు అంటే అక్షయ్ కుమార్ గారు. అదేవిధంగా న్యూటన్ మూవీ హీరో ఎవరు అని అడిగారు ప్రీవియస్ లో, రాజ్ కుమార్ రావు. ఓకే, రాజ్ కుమార్ రావు ప్రీవియస్ అడిగిన ప్రశ్న. ఓకే, న్యూటన్ మూవీ హీరో ఎవరు, రాజ్ కుమార్ రావు. సార్ ప్యాడ్ మ్యాన్ అయితే అక్షయ్ కుమార్, దంగల్ అయితే ఆమీర్ ఖాన్. నెక్స్ట్ ఆనందం స్కీమ్ ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అని అడిగారు. సో ఆనందం స్కీమ్ అని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. అదేవిధంగా ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న, గోవర్ధన్ స్కీమ్ అనేది ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అని అడిగారు, హర్యానా రాష్ట్రం. ఆనందం అయితేనేమో మధ్యప్రదేశ్, గోవర్ధన్ స్కీమ్ అయితేనేమో మనకు హర్యానా. నెక్స్ట్ యోగాను క్రీడగా ప్రకటించిన దేశం ఏది అని అడిగారు. యోగాను క్రీడగా ప్రకటించిన దేశము సౌదీ అరేబియా. సో ఈ యొక్క యోగా డే ఎప్పుడు నిర్వహించుకుంటామంటే మనం వరల్డ్ వైడ్ గా ప్రపంచ యోగా డే ఎప్పుడు అంటే జూన్ 21 నిర్వహించుకుంటాము. సో ఈ జూన్ 21 ఇంకో స్పెషాలిటీ ఉంది మనకు, ఇక్కడ భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ అని ఉంటాయి కదండి. ఈ యొక్క కర్కట రేఖ పైన సూర్యకిరణాలు నేరుగా పడే రోజు కూడా మనకు జూన్ 21. ఓకే, సో జూన్ 21 లో యోగా డే ఉంది అండ్ జూన్ 21 మన కర్కట రేఖ పైన ఈ యొక్క సూర్యకిరణాలు నేరుగా పడతాయి. పైన ఉండేది కర్కట రేఖ. ఓకే, కర్కట రేఖ. సో కింద ఉండేది మకర రేఖ. మరి మకర రేఖ పైన ఎప్పుడు పడతాయి అంటే డిసెంబర్ 22. ఈ యొక్క డిసెంబర్ 22 వరల్డ్ మ్యాథమెటిక్స్ డే, ప్రపంచ గణిత దినోత్సవం నిర్వహించుకుంటాం. పైననేమో యోగా డే జూన్ 21. ఓకే, సో జూన్ 21 మీద కర్కట రేఖ పైన, మకర రేఖ పైన డిసెంబర్ 22. జూన్ 21 అయితేనేమో యోగా డే, డిసెంబర్ 22 అయితే గణిత డే, మ్యాథమెటిక్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వసంత్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. వసంత్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్ లో ఉంది. మరి నేషనల్ పార్క్ లో ప్రీవియస్ లో అడిగినవి చూసినట్లయితే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగారు, ఉత్తరాఖండ్ లో ఉంది. ఫ్లవర్స్ వ్యాలీ ఎక్కడ ఉందని అడిగారు, అది కూడా ఉత్తరాఖండ్ లోనే ఉంది. నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగారు, అది కూడా మనకు ఉత్తరాఖండ్ లో ఉంది. ఓకే, సో ఇవన్నీ ప్రశ్నలు అడగడం జరిగింది ప్రీవియస్ లో, రిలేటెడ్ గా చెప్తున్నాను. ద ఏసియాటిక్ సొసైటీ అనేది ఎప్పుడు ఏర్పడింది అడిగారు. సో ఏసియాటిక్ సొసైటీ 1784లో ఇది బెంగాల్లో ఏర్పడింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే విలియం జోన్స్ గారి యొక్క ఏసియాటిక్ సొసైటీని ప్రారంభించడం జరిగింది, విలియం జోన్స్ గారు. ఓకే, నెక్స్ట్ న్యూటన్ మూవీ డైరెక్టర్ ఎవరు అడిగారు సెకండ్ షిఫ్ట్ లో. న్యూటన్ మూవీ డైరెక్టర్ వచ్చేసి అమిత్ వి మస్కర్. ఇది సెకండ్ షిఫ్ట్, ఇక్కడ నుంచి సెకండ్ షిఫ్ట్ ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి. ఓకే, అమిత్ వి మస్కర్. నెక్స్ట్ చూసినట్లయితే
63వ జియో ఫిలింఫేర్ అవార్డ్ లో బెస్ట్ మూవీ ఏది అని అడిగారు. సో 63వ జియో ఫిలింఫేర్ అవార్డులు ఎప్పుడు జరిగాయంటే 2018లో జరిగాయి. ఈ యొక్క 2018 జియో ఫిలింఫేర్ అవార్డ్ అన్న 63వ జియో ఫిలింఫేర్ అవార్డ్ అన్న ఒకటే. సో దీంట్లో బెస్ట్ మూవీ ఏది అంటే హిందీ మీడియం. అదే విధంగా ఈ యొక్క 63వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ క్రిటిక్స్ మూవీ ఏది అంటే న్యూటన్. ఓకేనా? సో న్యూటన్ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరో తెలుసు, హీరో ఎవరో తెలుసు, ఇంత ముందుకే చెప్పాను. మీకు గుర్తు లేకపోతే వీడియోని ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. ఓకే, నెక్స్ట్. ఈ యొక్క 63వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ లో హీరో బెస్ట్ హీరో అవార్డ్ ఎవరికి రావడం జరిగింది అంటే ఇఫ్రాన్ ఖార్ గారికి రావడం జరిగింది. ఈ యొక్క ఇఫ్రాన్ ఖార్ నటించినటువంటి మూవీ ఏది అంటే హిందీ మీడియం. అదేవిధంగా 63వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ హీరోయిన్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే విద్యాబాలన్ గారికి. విద్యాబాలన్ గారు రచించినటువంటి తుమారి సాలు అనే మూవీకి ఈ యొక్క బెస్ట్ హీరోయిన్ అవార్డు రావడం జరిగింది. మరి 62వ ఫిలింఫేర్ అవార్డు లేదా 2017 జియో ఫిలింఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ మూవీ ఏది అంటే దంగల్. దంగల్ హీరో ఎవరు అంటే అమీర్ ఖాన్, మీ అందరికి తెలుసు. నెక్స్ట్, టమాటోలో ఉండేటువంటి ఆమ్లం ఏది అని అడిగారు. టమాటోలో ఉండేటువంటి ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం. ఆక్సాలిక్ ఆమ్లం టమాటోలో ఉంటుంది. పాలకూరలో కూడా మనకు ఉండేటువంటి ఆమ్లం ఏది అంటే ఆక్సాలిక్ ఆమ్లం. ఫస్ట్ షిఫ్ట్ లో ఇది అడిగారు. సెకండ్ షిఫ్ట్ లో చీమలో ఉండేటువంటి ఆమ్లం ఏది అని అడిగారు. చీమలో ఉండేటువంటి ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. ప్రీవియస్ లో అడిగినటువంటి చూసినట్లయితే నిమ్మ నారింజలో ఉండేటువంటి ఆమ్లం ఏది అని అడిగారు, సిట్రిక్ ఆమ్లం. వెన్నలో ఉండేటువంటి ఆమ్లం ఏది అని అడిగారు, వెన్నలో ఉండేటువంటి ఆమ్లం బ్యూటరిక్ ఆమ్లం. బ్యూటరిక్ ఆమ్లం పెరుగులో ఉండేది లాక్టిక్ ఆమ్లం. కన్ఫ్యూజ్ కావద్దు, వెన్నలో ఉండేది బ్యూటరిక్ ఆమ్లం, పెరుగులో ఉండేది లాక్టిక్ ఆమ్లం. ఆపిల్స్ లో ఉండేది మాలిక్ ఆమ్లం. ఆపిల్స్ లో ఉండేది మాలిక్ ఆమ్లం. ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రతి బిట్టు ప్రీవియస్ లో అడిగిన బిట్టే. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఐఫా 2018లో బెస్ట్ మూవీ ఏది అని అడిగారు. ఐఫా 2018 బెస్ట్ మూవీ వచ్చేసి తుమారి సాలు. సో ఈ యొక్క తుమారి సాలుకు మూవీలో నటించిన వాళ్ళు ఎవరు అంటే విద్యాబాలన్ గారు. ఓకే, విద్యాబాలన్ గారు. సో దీనికే మనకు జియో 63rd అవార్డు లో బెస్ట్ హీరోయిన్ అవార్డు కూడా మనకు ఈ యొక్క విద్యాబాలన్ గారికి ఈ మూవీకి రావడం జరిగింది. ఐఫా బెస్ట్ మూవీ కూడా తుమారి సాలు. ఐఫా 2017లో అయితే తుమారి సాలు. 17లో బెస్ట్ మూవీ ఏది అంటే నీరజ. ఒకసారి ఐఫా అవార్డు జియో అవార్డ్స్ రెండు కంపేర్ చేసుకోండి. ఓకే, జియోలో బెస్ట్ మూవీ ఏది అంటే హిందీ మీడియం 2018లో, 2017లో అంటే దంగల్. అదే ఐఫాలో 2018 బెస్ట్ మూవీ అంటేనేమో తుమారి సాలు. ఐఫా 2018లో బెస్ట్ మూవీ 2017లో అంటే నీరజ. ఓకే, ఈ రెండు కన్ఫ్యూజ్ కాకండి. ఐఫాకు జియోకు తేడా గమనించండి. నెక్స్ట్, మొదటి స్వాతంత్ర సంగ్రామం అని దేన్ని అంటారని అడగడం జరిగింది. 1850లో జరిగినటువంటి యుద్ధాన్ని మనము మొదటి స్వాతంత్ర సంగ్రామం అని అంటాము. నెక్స్ట్, రిపబ్లిక్ టీవీ యొక్క ఎడిటర్ ఎవరు అని సెకండ్ షిఫ్ట్ లో అడిగారు. రిపబ్లిక్ టీవీ యొక్క ఎడిటర్ ఎవరంటే అర్ణబ్ గోస్వామి. అర్ణబ్ గోస్వామి, అర్ణబ్ గోస్వామి. నెక్స్ట్, రిపబ్లిక్ టీవీ పిఎంఏవై అనేది దేనికి సంబంధించినట్టు అడిగారు. సో పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఈ పిఎంఏవై యొక్క ఫుల్ ఫామ్. ఈ యొక్క పిఎంఏవై లో భాగంగా 2022 కల్లా మన భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సొంత గృహాలు ఉండాలనేది ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, గ్లోబల్ గేమ్ చేంజర్ 2017 బహుమతి ఎవరికి ఇచ్చారని అడిగారు. గ్లోబల్ గేమ్ చేంజర్ 2017 బహుమతి ముఖేష్ అంబానీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 2018లో జియో అత్యధికంగా బాగా పాపులర్ కావడం జరిగింది. అందులో భాగంగా ఇండియాలో గేమ్ చేంజర్ గా మారడం కాబట్టి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని 2017 గ్లోబల్ గేమ్ చేంజర్ అవార్డు ముఖేష్ అంబానీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దాచింగం నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. దాచింగం నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్ లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్, టైమ్స్ నౌ ఎడిటర్ ఎవరు అని థర్డ్ షిఫ్ట్ లో అడిగారు. ఓకే, టైమ్స్ నౌ ఎడిటర్ ఎవరు అని అడిగారు, రాహుల్ శివశంకర్. టైమ్స్ నౌ ఎడిటర్ రాహుల్ శివశంకర్. ఓకే, టైమ్స్ నౌ ఎడిటర్ ఏమో రాహుల్ శివశంకర్. అదేవిధంగా రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అయితే అర్ణబ్ గోస్వామి. రెండింటి మధ్య తేడా గుర్తుపట్టండి. నెక్స్ట్, ఏ బిలియన్ డ్రీమ్స్ అనే మూవీ ఎవరికి సంబంధించినటువంటిది అని అడిగారు. ఏ బిలియన్ డ్రీమ్స్ అనేది ఒక మూవీ. ఈ యొక్క మూవీ ఎవరికి సంబంధించినటువంటి, సచిన్ కి సంబంధించినటువంటిది. అదేవిధంగా ప్రీవియస్ లో ఏం అడిగారంటే సచిన్ రిలీజ్ చేసినటువంటి యాప్ పేరు అడిగారు. సచిన్ రిలీజ్ చేసినటువంటి యాప్ పేరు 100 MB. 100 సెంచరీల గుర్తుగా 100 MB అనే ఒక యాప్ ను మనకు సచిన్ గారు రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, 2017 పద్మశ్రీ అవార్డు స్పోర్ట్స్ లో ఎవరికి ఇవ్వడం జరిగింది అడిగారు. సో 2017 పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇచ్చారంటే మురళీకాంత్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2017లో పద్మభూషణ్ స్పోర్ట్స్ రంగంలో ఎవరికి ఇచ్చారంటే ధోనికి మరియు పంకజ్ అద్వానికి, వీళ్ళిద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, పద్మశ్రీ అయితేనేమో మురళీకాంత్. 2017 గురించి మాట్లాడుతున్నాను. 2017 పద్మభూషణ్ పద్మశ్రీ అయితేనేమో మురళీకాంత్, పద్మభూషణ్ అయితే ధోని, పంకజ్ అద్వానీ స్పోర్ట్స్ లో. ఓకే, సో ఒకసారి తేడా గమనించండి. నెక్స్ట్, ఎమ్మీ అవార్డ్స్ అనేది ఏ దానికి సంబంధించినటువంటి అడిగారు. ఎమ్మీ అవార్డ్స్ అనేది ఏ రంగంలో ఇస్తారంటే టెలివిజన్. ఓకే, మామూలుగా టీవీ రంగం ఉంటుంది కానీ టీవీ రంగంలో ఇచ్చేటువంటి అవార్డ్స్. అదేవిధంగా ప్రీవియస్ లో అబెల్ అవార్డ్ అనేది ఏ రంగంలో ఇస్తారని అడిగారు. మ్యాథ్స్ లో అత్యున్నత అవార్డు ఏది అంటే అబెల్ బహుమతి అనమాట. నెక్స్ట్,
2017 బెస్ట్ ఆస్కార్ మూవీ ఏది అని అడిగారు. 2017 బెస్ట్ ఆస్కార్ మూవీ వచ్చేసి మూన్ లైట్. అదే బెస్ట్ హీరో 2017 ఆస్కార్ బెస్ట్ హీరో అయితే క్యాసీ అఫ్లెక్. ఓకే బెస్ట్ హీరో 2017 బెస్ట్ ఆస్కార్ మూవీ హీరో ఎవరంటే క్యాసీ అఫ్లెక్. 2017 బెస్ట్ ఆస్కార్ మూవీ హీరోయిన్ ఎవరు అంటే ఎమ్మా స్టోన్. ఎమ్మా స్టోన్ మీరు కామెంట్ లో 2018 బెస్ట్ ఆస్కార్ మూవీ ఏది అనేది కామెంట్ లో రాయండి. 2018 బెస్ట్ ఆస్కార్ మూవీ ఏది అనేది మీరు కామెంట్ లో రాయండి. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క మరణ దినం ఎప్పుడు అని అడిగారు. సో డెత్ డే ఎప్పుడు అడిగారు. 18th June 1858. ఓకే సో అదే విధంగా బర్త్ డేట్ ఎప్పుడు అని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ షిఫ్ట్ లో గుర్తుంచుకోండి 19th నవంబర్ 1828. డెత్ డేట్ అయితే 18th June 1858. ఓకే నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన అనేది దేనికి సంబంధించినటువంటిది అడిగారు. గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ నేర్పించడం కొరకు ప్రారంభించినటువంటి పథకమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన. దీన్నే డిడియు జీకేవై అని కూడా పిలుస్తారు. డిడియు జీకేవై అనే స్కీమ్ తో దీన్ని పిలుస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో లేదా నియోజకవర్గ కేంద్రంలో దీని ద్వారా మనకు ఉచిత శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్ సో ఇది 1, 2, 3 షిఫ్ట్ లో అడిగినటువంటి ప్రశ్నలు. నాకు అందుబాటులో ఉన్న అన్ని ప్రశ్నలు చెప్పడం జరిగింది. రిలేటెడ్ బిట్స్ కూడా చెప్పడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఆల్రెడీ ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాస్తారో కింద కామెంట్ బాక్స్ ద్వారా చెప్పండి. అండ్ అంతేకాకుండా మీ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్లు కూడా తెలపండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.